భారతదేశంలోను అలాగే ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ లోకరక్షకుడును అందరికీ ప్రభు అయిన క్రీస్తుయేసువారి పేరిట నాకు శుభాభివందనములు తెలియజేస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రస్తుతం మన భారతదేశం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో ప్రస్తుత సందర్భాలను బట్టి మనము సులభముగా గ్రహించవచ్చు. గతంలో కంటే ప్రస్తుతం మన భారతదేశంలో 2019 సంవత్సరంలో ఎక్కువ అశాంతి నెలకొన్నట్టుగా, ఎక్కువ ఆకలి కేకలు వినబడుతున్నట్టుగా, ఎక్కువ దుఃఖకరమైన పరిస్థితులు ఉన్నట్టుగా, మానవ పురోగాభివృద్ధి కంటే తిరోగాభివృద్ధి ఎక్కువగా మన భారతదేశంలో ప్రస్తుతం కనపడుతున్నట్టుగా ఉంది. ఎందుకు మన భారతదేశం ఈ విధంగా మారిపోయింది? ఇంకా ఎన్నో సందర్భాలలో మన భారతదేశం దినదినము దిగజారిపోతుంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. ప్రపంచ దేశాలలోకెల్లా గొప్ప దేశంగా పిలువబడుతున్న మన భారతదేశం, పిలవబడిన మన భారతదేశం ప్రస్తుత పరిస్థితుల్లో ఏ విధంగా ఉందో సమాజం గ్రహించాలి. అతిపెద్ద జనాభా సంఖ్య గల దేశాలలో 2వ స్థానంలోను, అలాగే అతిపెద్ద రాజ్యాంగం కలిగిన దేశంగాను, అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగాను, ఇంకా చెప్పాలంటే ప్రపంచ దేశాల్లో లేని విభిన్న మతాల సంస్కృతులు కలిగిన గొప్ప దేశంగాను మన భారతదేశానికి ప్రపంచ దేశాల్లో మంచి పేరుంది. ఇలాంటి పేరున్న నేటి మన భారతావనిలో ఎందుకో పరిస్థితులు మారిపోతున్నాయి. దినదినము మన భారతదేశ పరిస్థితి దిగజారిపోతుంది అనడానికి ఏమాత్రము సందేహం లేదు. ప్రపంచ దేశాలకు నాగరికత నేర్పించింది మన దేశం అని చెప్పుకుంటున్న మనము, ఈరోజు మన భారతదేశ పరిస్థితిని చూస్తే, ప్రపంచ గ్లోబల్ ఇండెక్స్లు చూస్తే పరిస్థితులన్నీ మారిపోయాయి. గతంలో కంటే ఇప్పుడు దిగజారిపోయిన పరిస్థితులే మన భారతదేశంలో కనబడుతున్నాయి. అందులో ఆనందము లేని పరిస్థితులు, సంతోషం లేని పరిస్థితులు మన భారతదేశంలో ఎలా ఉందో, భారతదేశం మిగిలిన దేశాల కంటే అన్హ్యాపీగా ఉన్నట్టుగా మరి లెక్కలు చెబుతున్నాయి, ఒకసారి చూద్దాం. భారతదేశంలో గతంలో కంటే ఇప్పుడు 2019 సంవత్సరంలో భారతదేశంలో ఆనందంగా ఉన్న పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే చాలా తక్కువ ఉన్నాయట. అది ఎన్నో స్థానంలో ఉందంటే హ్యాపీనెస్లో 140వ స్థానంలో ఉందని లెక్కలు చెబుతున్నాయి. ఒకసారి చూడండి, హ్యాపీనెస్లో 140వ స్థానంలో ఉంది. 2013 సంవత్సరంలో 117వ స్థానంలో ఉంది మన భారతదేశం హ్యాపీనెస్లో. 2015 సంవత్సరంలో 117వ స్థానంలో ఉంది. అలాగే 2016లో 118వ స్థానంలో ఉంది. 2017లో 122వ స్థానానికి వచ్చేసింది. 2018లో 133వ స్థానంలోకి పెరిగిపోయింది. 2019లో 140వ స్థానంలోకి వచ్చేసింది. అంటే 2013తో పోలిస్తే 2019కి ఆనందకరమైన పరిస్థితులు, ఆనందంగా జీవించే మనుషులు మన భారతదేశంలో తక్కువైపోతున్నారు. అనగా హ్యాపీనెస్ లేని పరిస్థితులు, దుఃఖకరమైన పరిస్థితులు భారతదేశంలో 2019 సంవత్సరంలో ఎక్కువ నెలకొన్నట్టుగా లెక్కలు చెబుతున్నాయి. ఇక 2020, 2021 రాబోయే సంవత్సరాల్లో మన భారతదేశ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి మనమందరం ఆలోచించవలసిన అవసరం ఉంది. నిత్యము మరి పాకిస్తాన్ గురించి మనం ఏ వార్తలు వింటూ ఉంటాం, అదొక ఉగ్రవాద దేశమని, ఎప్పుడు అల్లర్లతో కూడిన దేశముగా పిలవబడుతున్నట్టుగా పాకిస్తాన్ గురించి మనం మాట్లాడతాం. అలాంటి పాకిస్తాన్లో మరి ఆనందంగా జీవించే ప్రజల సంఖ్య లేదా ఆ దేశం యొక్క ర్యాంకు ఎంత ఉందంటే 67. అంటే పాకిస్తాన్తో పోలిస్తే మన దేశం సగానికి పైగా ఆనందం లేని పరిస్థితులు మన దేశంలో ఉన్నట్టుగా కనబడుతుంది. చైనా 93వ స్థానంలో ఉంది. భూటాన్ 95వ స్థానంలో ఉంది. ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులరా, ఎందుకు మన భారతదేశంలో హ్యాపీనెస్ కరువు అయిపోయింది? ఎందుకు సంతోషం కరువు అయిపోయింది? ఇలాంటి పరిస్థితులు మన భారతదేశంలో రావడానికి కారణమేంటి? ప్రతి ఒక్కరూ ఆలోచించవలసిన అవసరం ఉంది. ముఖ్యంగా మిగిలిన పరిస్థితులన్నిటికంటే దైవభక్తి, దైవ భయం అనేది ఈ దేశంలో లేనట్టుగా మనకు కనబడుతుంది. మనుషులు దేవుని కంటే ప్రకృతికి ఎక్కువ విలువిచ్చేవారుగా, దేవుని కంటే సృష్టింపబడిన వస్తువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్టుగా, మనుషులను ప్రేమించే కంటే జీవం లేని వస్తువులను, పనికిరాని సందర్భాలకే ప్రాముఖ్యత ఇస్తూ ఈరోజు భారతదేశంలో ప్రజలు మారిపోయారు అనడానికి ఏమాత్రం సందేహం లేదు. దినదినము పెరిగిపోతున్న మూఢాచారాలు, మూఢభక్తి ఈరోజు మనుషులకు ఆనందాన్ని ఇవ్వలేకపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మన భారతదేశం ఉంది. ఒక్కసారి గమనించండి, మనమందరము మేల్కొనవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఇంకా కొన్ని సందర్భాలను మనం ఆలోచిద్దాం. ఆ సందర్భాలలో మన దేశం ఏ స్థానంలో ఉందో ఒక్కసారి చూద్దాం. అశాంతి దేశంలో ఎక్కువ నెలకొన్నట్టుగా కనబడుతుంది.
గ్లోబల్ పీస్ ఇండెక్స్ లెక్కల ప్రకారంగా 163 దేశాల్లో చేసిన సర్వేలలో మన దేశం ఎన్నో స్థానంలో ఉందంటే 141వ స్థానంలో ఉంది. 2019 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఎన్నో స్థానం? 141వ స్థానంలో ఉంది. అంటే ఏ స్థానానికి వెళ్ళిపోయింది చూడండి, అంటే దేశంలో శాంతి అనేది లేదన్నమాట. ఎక్కడ చూసినా అశాంతి నెలకొంటుందన్నమాట. బంగ్లాదేశ్ మనందరికీ తెలుసు, మరి నిత్యము హింసాత్మక పరిస్థితులు ఉన్నట్టుగా మనం వింటూ ఉంటాం. అలాంటి బంగ్లాదేశ్లో మరి శాంతి అనేది ఎక్కువగా ఉన్నట్టుగా, లేదా అలాంటి దేశాలలో 101వ స్థానంలో ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. నేపాల్ 76వ స్థానంలో ఉంది, శ్రీలంక 72వ స్థానంలో ఉంది, భూటాన్ 15వ స్థానంలో ఉంది. అంటే మన దేశం 141వ స్థానానికి పడిపోయిందంటే దేశంలో శాంతి లేని పరిస్థితులు, మనశ్శాంతి లేని సందర్భాలు, ఎక్కడ చూసినా హింసలు, అల్లర్లు, అకృత్యాలు, క్రైమ్, మానభంగాలు, హత్యలు, ఎన్ని దారుణమైన సంఘటనలు మన దేశంలో ఉంటే 141వ స్థానంలోనికి మన దేశం పడిపోతుంది? ఒక్కసారి ఆలోచించండి. మన దేశ పరిస్థితి దినదినము ఎందుకు ఇలా దిగజారిపోతుంది? ప్రతి సంవత్సరము శాంతిలో మొదటి స్థానానికి వెళ్ళిపోవలసిన మన దేశం, అలాగే ఆనందంలో మొదటి స్థానానికి వెళ్ళిపోవలసిన మన దేశం దినదినము లేదా సంవత్సరము సంవత్సరము ఈరోజు వెనకబడిపోతుందంటే కారణం ఏమై ఉంటుంది? ఎవరైనా ఎదుగుదల కోసం ప్రయత్నిస్తూ ఉంటారు, దిగజారిపోయే పరిస్థితుల కోసం ఎవరు ఆలోచించరు. అలాంటిది మన దేశం ఎందుకు దినదినం ఇలా దిగజారిపోతుంది? ఈ 2019 సంవత్సరంలో ఎలాంటి పరిస్థితి దేశంలో నెలకొంది అని అంటే శాంతి విషయంలో 141వ స్థానంలో ఉందట. ఒకసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు శాంతి లేదు? ఎందుకు దేశంలో మనుషుల మధ్య శాంతి లేకుండా ఉంది అని అంటే మన దేశంలో కులపిచ్చి, మతపిచ్చి, ప్రాంతీయ పిచ్చి, స్వార్థం, అసూయ, కక్షలు, క్రోధాలు అన్నీ పెరిగిపోయాయి. అనేక విధాలుగా మనిషిని మనిషే దోచుకుంటూ, మనిషిని మనిషే భక్షిస్తూ, మనిషిని మనిషే శాంతి లేకుండా చేసేస్తూ దేశంలో అశాంతిని నెలకొల్పుతున్నాడు. దేశం ఎలాంటి పరిస్థితుల్లోనికి దిగజారిపోవడానికి కారణం భారతదేశంలో ఉన్న ప్రజలందరూ, ప్రతి ఒక్కరూ స్వార్థ చింతన విడిచి, మతపిచ్చి వదిలి, కులపిచ్చి లేకుండా, ప్రాంతీయతత్వం లేకుండా దేశ ప్రజలందరినీ సమానంగా ప్రేమించినప్పుడు ఎందుకు దేశంలో శాంతి నెలకొన్నది చెప్పండి. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనుషులను మనుషులుగా గౌరవిస్తూ, మనుషులను ప్రేమిస్తూ, కులం కంటే, మతం కంటే, ప్రాంతం కంటే మానవత్వమే గొప్పది అని ఆ పరిస్థితిలోనికి ఈరోజు భారతదేశ ప్రజలు వెళ్ళగలిగితే తప్పనిసరిగా దేశంలో శాంతి అనేది నెలకొంటుందని ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఇక ఏ సందర్భంలో ఏ స్థానంలో ఉందో కూడా చూద్దాం. ఆకలి కేకల్లో పౌష్టికాహార లోపం ఈరోజు దేశంలో ఎక్కువ ఉన్నట్టుగా, అలాగే పేదరికం అనేది అత్యధిక శాతం ఉన్నట్టుగా మన భారతదేశం యొక్క లెక్కలను చూస్తే మనకు అర్థమవుతుంది. 117 దేశాలలో మరి మన భారతదేశం ఎన్నో స్థానంలో ఉందంటే ఆకలి కేకల్లో 102వ స్థానంలో ఉంది. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రపంచ దేశాలలో చైనా మరియు భారతదేశం మరి ఆర్థిక అభివృద్ధికి తోడ్పడే దేశాలుగా మనం చూడొచ్చు. మన దేశంలో ఏ వనరులు తక్కువ లేవు, ఇంకా ఎన్నో విధాలుగా మన దేశం అగ్రస్థానంలోనే ఉంది సంపద విషయంలో, వనరుల విషయంలో. కానీ ఎందుకు మన దేశం ఈరోజు ఆకలి విషయంలో, పేదరికం విషయంలో ఎందుకు 102వ స్థానంలో ఉంది? 2000వ సంవత్సరంలో 83 స్థానంలో ఉంది, 2005వ సంవత్సరంలో 95 స్థానంలో ఉంది, 2010వ సంవత్సరంలో 95 స్థానానికి ఉంది, 95% ఉంది, 2019కి 102% వచ్చేసింది. అంటే చూడండి ఎలా దినదినము లేదా సంవత్సరము సంవత్సరం, 5 సంవత్సరాలకి తరగవలసింది పోయి పెరిగిపోతుంది. ఆకలి చావులు, ఆకలి కేకలు పెరిగిపోతున్నాయి మన దేశంలో. పాకిస్తాన్ మరి 94% ఉంది, బంగ్లాదేశ్ 88% ఉంది, నేపాల్ 73వ స్థానంలో ఉంది, శ్రీలంక 66వ స్థానంలో ఉంది. చూసారా? అంటే ఈ లెక్కలను బట్టి చూస్తుంటే భారతదేశం 102వ స్థానంలోనికి వచ్చేసిందనంటే ఒక్కసారి ఆలోచించండి ప్రియ సహోదరి సహోదరులారా, ఎందుకు మన దేశంలో పేదవారి సంఖ్య పెరుగుతుంది, ఇంకా ఆకలి కేకలు వినబడుతున్నాయి, ఎందుకు ఆకలి చావులు సంభవిస్తున్నాయి? మనము మన పక్కవారి కోసం ఆలోచించకపోవడమే, మనము తోటి మనుషుల కోసం ఆలోచించకపోవడమే, స్వార్థ చింతనతో మనం ఇంకా రావాలి రావాలి, సంపాదించాలి సంపాదించాలి, అదంతా మనకే ఉండాలి అని దాచుకుంటున్నాం, దోచుకుంటున్నామే తప్ప
ఇతరులకు పెట్టాలని కానీ, ఇతరులను ఆదుకోవాలని కానీ, ఇతరులను ఆదరించాలని కానీ, తోటి మనుషుల ఎడల కనీస ప్రేమ సేవాతత్వం కలిగి ఉండాలన్న సంగతి భారతదేశ ప్రజలుగా మనం మర్చిపోయామేమో. ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకుందాం. ఈరోజు సమాజంలో ఒక పేదవాడు ఇంకా పేదవాడిగానే మిగిలిపోతున్నాడు, ధనికుడు అత్యంత ధనికుడిగా మారిపోతున్నాడు. ఏం చేసుకుంటాడు? ఎందరో మన కళ్ళ ముందు పెద్దలను మనం చూస్తాం, ధనికులను, ధనమున్న వారిని, డబ్బున్న వారిని, కోట్లు సంపాదించిన వారిని, అవన్నీ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అందరూ. అలాంటిది మనం కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్న ఆలోచన ఈరోజు మనం మర్చిపోయి దాచుకుంటున్నాము, దోచుకుంటున్నాము స్వార్థ చింతనతో. ఆదాయానికి మించిన ఆస్తులు, ఆదాయానికి మించిన సంపద, తరతరాలు కూర్చుని తిన తరగని సంపదతో ఈరోజు చాలామంది భారతీయులు స్వార్థ చింతనతో ఉండిపోయారు. కనుకనే మిగిలిన ప్రజానికమంతా పేదరికంలో మగ్గిపోతున్నారు. ఆకలి కేకలతో అలమటిస్తున్నారు. ఆకలి చావులతో ఈరోజు దేశం నిండిపోతుందంటే కారణం ఒక్కసారి ఆలోచించండి. భారతదేశ ప్రజలుగా మనం దీని గురించి ఏం చేస్తే బాగుంటుంది? ఈ 2019 సంవత్సరానికి భారతదేశం ఆకలి కేకల్లో లేదా ఆకలి కలిగిన స్థానాల కలిగిన దేశాలు 102వ స్థానంలో ఉందంటే ఇంకా రేపటికి 2020కి ఏమైపోతుంది? ఇంకా రానున్న కాలంలో మన దేశం ఏమైపోబోతుంది? ఒక్కసారి ఆలోచించండి. దేశంలో ఉన్న పరిస్థితిని బట్టి మనమందరము స్వార్థ చింతన విడిచి దేవుని ఎడల ప్రేమతో దేశ ప్రజలందరినీ సమానంగా ప్రేమించవలసిన అవసరం ఉంది. ఒక్కసారి ఆలోచించండి ప్రియ భారతదేశ సహోదరి సహోదరులరా. ఇకపోతే మానవ పురోగాభివృద్ధి ఏ శాతానికి మన దేశం ఉంది, ఎన్నో స్థానంలో ఉంది అని మనం ఆలోచించగలిగితే, యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వారు 189 దేశాల్లో చేసిన సర్వేను బట్టి మానవ పురోగాభివృద్ధిలో మన దేశ స్థానం 129కి పడిపోయింది, 129కి వచ్చేసింది. అంటే ఆలోచించండి, ఈ సంవత్సరానికి 129వ స్థానంలో ఉంది. గతంలో దీనికంటే తక్కువ శాతంలో ఉంది, ఇప్పుడు పెరిగిపోయింది. రానున్న కాలంలో మానవ పురోగాభివృద్ధి ఏ విధంగా మారిపోబోతుంది ఆలోచించండి. ఈరోజు హ్యూమన్ డెవలప్మెంట్ ఎలా మారిపోయింది మన భారతదేశంలో? ఏంటి ఈ పరిస్థితి? ఎందుకు ప్రపంచ దేశాలు అభివృద్ధి పదములు దూసుకుపోతున్నాయి? మన దేశం ఎందుకు తిరోగాభివృద్ధికి వెళ్ళిపోతుందని అంటే, మన దేశం విజ్ఞానం కంటే మూఢత్వానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది. తమ స్వైష్టాలకి ఎక్కువ మన దేశ ప్రజలు ప్రాధాన్యత ఇస్తారు. ఇలా ఆలోచిస్తే ఈరోజు మన భారతదేశ పరిస్థితి 2019వ సంవత్సరానికి ఎలాంటి దుస్థితిలో ఉందో ఒక్కసారి ఆలోచించండి. కేవలం 4 సందర్భాలు మాత్రమే మీకు గుర్తు చేస్తున్నాను. ఇలా ప్రతీదీ లెక్కలను బట్టి చూస్తే దేశంలో అన్ని మిగిలిన దేశాల కంటే మన దేశమే దీనస్థితిలో ఉన్నట్టుగా కనబడుతుంది. హత్యలు, అత్యాచారాలు, అవినీతి, లంచగొండితనం, వ్యభిచారం, మతపిచ్చి, కులపిచ్చి, ప్రాంతీయ పిచ్చి, స్వార్థం, అసూయ, కక్షలు, క్రోధాలు, ఇవన్నీ ఈరోజు మన భారతదేశ ప్రజలు ఎక్కువగా కనబడుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? సృష్టికర్త అయిన దేవుణ్ణి కాకుండా సృష్టిని పూజించడం, సృష్టికర్త అయిన దేవుని జ్ఞానాన్ని కాకుండా మనుషుల జ్ఞానంపై ఆధారపడడం, సృష్టికర్త అయిన దేవుని యొక్క ప్రేమ కంటే ఈరోజు మనుషుల యొక్క ప్రేమకు ఎక్కువ విలువ ఇవ్వడం, సృష్టికర్త అయిన దేవుని గురించిన సంగతులు ఈ ప్రపంచానికి బోధించడం మాని మనుషులు కల్పించిన పద్ధతులు, మనుషులు కల్పించి రాసిన గ్రంథాలలోని విషయాలు ఈ ప్రపంచానికి చాటడం, ఈ దేశంలో ఉన్న పరిస్థితి ఇదే. ఈరోజు సమాజంలో మనుషులను ఆధ్యాత్మిక చింతన వైపుకు నడిపించక, నిజ దేవుని యొక్క తత్వాన్ని ఈ సమాజానికి నేర్పక, ఈరోజు అజ్ఞానంలో, మూఢత్వంలో మన దేశ ప్రజలందరూ ఉండిపోవడం వలన దేశ పరిస్థితి దినదినము దిగజారిపోతుంది. రాబోయే కాలం ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మన దేశంలో కేంద్ర ప్రభుత్వం ఎలాంటి తత్వంతో ఈ దేశాన్ని పరిపాలిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. హిందుత్వ వాదాన్ని పరిపాలనలో చొప్పించి దేశ ప్రజలను మూఢత్వంలోనికి నెట్టే పరిస్థితికి, మనువాద సిద్ధాంతాలు ఈ దేశంలో తీసుకొచ్చే పరిస్థితి రోజురోజుకి పెరుగుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది. ఇక రాబోయే కాలంలో పరిస్థితులు ఎలా ఉంటాయో ఒక్కసారి ఆలోచించండి. అందుకే క్రైస్తవులారా, ముఖ్యంగా నేను పిలుపునిస్తున్నాను ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, సేవకులారా, మన దేశం కోసం ప్రార్థిద్దాం. దేశంలో ఉన్న మూఢత్వాన్ని తొలగిద్దాం, దేశంలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిద్దాం, విరివిగా క్రీస్తు యొక్క సువార్తను ప్రకటిద్దాం. ప్రతి దినము దేవుని వాక్యాన్ని సమయమనక అసమయమనక ప్రకటిస్తూ క్రీస్తు యొక్క ప్రేమను ఈ దేశానికి చూపిద్దాం.
భయపడొద్దు, అడ్డుకునేవారికి భయపడొద్దు. దేవుని యందు నమ్మకముంచి బలవంతులుగా బలమైన దేవుని యొక్క జ్ఞానాన్ని ఈ ప్రపంచానికి, ఈ దేశానికి చాటి అనేకులను చైతన్యవంతం చేద్దాం. ఈ దేశాన్ని కాపాడుకుందాం. ఈ దేశంలో శాంతిని నెలకొల్పుదాం. ఈ దేశంలో ఆకలి చావులు, ఆకలి కేకలు లేకుండా చేద్దాం. ఈ దేశాన్ని పురోగాభివృద్ధి వైపుకి నడిపిద్దాం. దేశంలో సంతోషాన్ని నింపుదాం. ప్రతి దినము దేవునితో ఆనందిద్దాం. అటువంటి శుభఘడియలు తప్పకుండా వస్తాయి. ప్రతి క్రైస్తవుడు దేవుని యందు భయభక్తులతో సువార్తను ప్రకటిస్తూ ప్రార్థిస్తూ దేశం కోసం శ్రమించినప్పుడు ఆలోచించండి ప్రియ క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈ దేశ క్షేమం క్రైస్తవ్యం మీద ఆధారపడుతుందన్న సంగతి ప్రపంచానికి చాటి చెబుతుంది.